గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, మరీ ముఖ్యంగా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నమస్కారము. మామూలుగా మనం ఎక్కడ పోయినా కూడా రాయచోటి నియోజకవర్గాన్ని గురించి మాట్లాడితే రాయచోటి నియోజకవర్గం అంటే ఎనుకబడిన నియోజకవర్గం అనే పరిస్థితి ఉంది. ఎక్కడ పోయినా మీకు నీళ్ళు లేవు, మీకు అభివృద్ధి లేదు, ఎప్పుడు కరువు మీద ఒక ఎనుకబడిన నియోజకవర్గం అనే పరిస్థితి ఎక్కడ కూడా వినే పరిస్థితి ఉంది. ఎలక్షన్ ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే విషయాన్ని తెలియజేశాము. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, మీరు వెనుకబడే నియోజకవర్గం కాదు, మీ వెనక నేనుండాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు అన్నీ కూడా సమస్యలు తీరుస్తానని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అదే మాట మీటింగ్లో కూడా చెప్పారు, నేనున్నాను, నేను విన్నాను అన్నారు. అందరూ కూడా ఆ రోజు ఏం చేస్తారా అని చెప్పి అందరూ కూడా ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ ఈరోజు 6 నెలలు తిరగకముందే వేల కోట్ల అభివృద్ధి మన రాయచోటి నియోజకవర్గానికి వచ్చిందంటే మనము ఆ క్రెడిట్ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా కోరుతా ఉన్నాను. ఈరోజు మన పరిస్థితి ఏమంటే 1000 అడుగులు బోర్లేసినా కూడా నీళ్లు రాని పరిస్థితి. ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ 10 సంవత్సరాలుగా ఒక్క చెరువు నిండిన పరిస్థితి కూడా లేని. ఈరోజు ముఖ్యమంత్రి గారు సొంత పార్లమెంట్ నుంచి, గాలేరు నగర్ నుంచి ఈరోజు ఆంధ్ర నివాక్ అనుసంధానం చేస్తూ మన కరువు ప్రాంతమైన రాయచోటికి ఈరోజు ఒక వరం ఇచ్చారు. ఈరోజు పైప్ లైన్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మనకి ఈరోజు ప్రతి చెరువు కూడా నీళ్ళు నింపి మన నియోజకవర్గం అభివృద్ధి చేసే పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. అదేవిధంగా రాయచోటి పట్టణంలో హాస్పిటల్ అయితేనేమి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, పోలీస్ స్టేషన్ డిఎస్పి ఆఫీస్ అయితేనేమి, ఇంకా కూడా అనేక డ్రైనేజీలు, సిసి రోడ్లు, అనేక కార్యక్రమాలకి, పంచాయతీరాజ్ రోడ్లకు అన్ని కార్యక్రమాలకు కూడా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు అన్నీ కూడా శాంక్షన్ చేసి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. నేను ఉన్నాను, నేను విన్నానంటే కేవలం నవరత్నాలే కాదు, మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నాను, మిమ్మల్ని నేను చూసుకుంటానని చెప్పి ఈరోజు భరోసా కల్పించిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ పైప్ లైన్ ద్వారానే హంద్రి నివాలో తంబలపల్లి బ్రాంచ్ కెనాల్ కానీ, అదేవిధంగా అడవిపల్లి రిజర్వాయర్కి కూడా ఈరోజు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎన్నో జీవితాలని బాగుపరిచే ఈరోజు ఈ ఓపెనింగ్లకి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అహర్నిశలు ఎప్పుడు కూడా అభివృద్ధి, ఏదో ఒకటి చేయాలి రాయచోటికి అని చెప్పి కాలేజీలు అయితేనేమి ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమించినారు, ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా జీవితంలో ఈ వెనుకబడిన నియోజకవర్గాలైనా మన రాయచోటి కానీ, అదేవిధంగా తంబలపల్లి, పీలేరు, పుంగునూరు వీటన్నిటికి కూడా ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే చాలా ఆనందంగా ఉంది. ఏదో ఒక రోజు రాజకీయంగా నీళ్లు తెస్తే చాలు, జీవితం ధన్యమవుతుంది అనుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో నీళ్లు ప్రసాదించి ఈరోజు రాజకీయంగా మా జీవితం ధన్యమయ్యే విధంగా చేసినారు. మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.